వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ నేను సోమగోపాల్ ఇవాళ నా గెస్టు రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ గారు ఎలా ఉంది లైఫ్ డెబ్బై మూడేళ్ళకి ఎంటర్ అయ్యారు ఎన్నో పదవులు చూశారు మీరు ఏండ్ లెక్క పెట్టుకోండి నేను సమయం గడుస్తూ పోతుంటుంది జరుగుతూ ఉంటుంది ఏం లెక్కేసి దినాలు లెక్కేస్తే ఆయుధ తగ్గుతుంది అందుకని ఐ డోంట్ బిలీవ్ అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కానీ పార్టీకి కొద్ది రోజులు దూరంగా ఉంటున్నారు ఆ ప్రశ్న పార్టీ పెద్దలను అడగాలి ఎందుకంటే నేను ఏ కార్యక్రమానికి కూడా లేకుంటే పార్టీకి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు దూరంగా ఉండలే పిలవని పేరంటాం నేను పోను వాళ్ళు దేంట్లో మనం ఇన్వాల్వ్ చేయనప్పుడు బల్ మనం పూసుకొని పోయి పోయా అవసరం లేదు కేసీఆర్ మీరు మంచి మిత్రులు అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది ఎక్కడ చెడింది ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో ఏ కారణం వల్ల వచ్చిందో నన్ను దగ్గర తీసుకునే అవసరం ఎందుకు పడ్డదో ఆ తర్వాత దూరం పెట్టాల్సిన అవసరం ఎందుకు పడ్డదో ఆయనకే తెలుసు అది ఆయన స్ట్రాటజీయా ఆయన ఆలోచన విధానమా మరి ఏందో ఆయన యాటిట్యూడ్లో మార్పులు వచ్చినాయి టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ మీ అబ్బాయిని మాత్రం బీజేపీలో ఎంపీ చేయడానికి మీరు పనిచేశారు అన్నది మీ మీద ప్రధానమైన ఆరోపణలు సరే ఎవడని మన ఆరోపణలు చేసుకొని నా కొడుకు ఇద ఇండిపెండెంట్ మ్యాన్ మేజర్ ఇది ఆల్రెడీ ఫార్టీ త్రీ ఇయర్ ఓల్డ్ నావు తండ్రులు కొడుకుల్ని కంట్రోల్ చేయరు చల్లని చూపు చూస్తారు ఆలోచన విధానాలు ఒకటే అయితే అన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా హెరిడరీ సిస్టంలో సాగుతుంటుంది ఇదే మొదటి మా ఇల్లే కాదు రెండు పార్టీలు ఉన్నాయి ఒక్క ఇంట్లో అట్లంటే మన ఆయన కూడా జనసంఖ్యలో ఉండే ఆయన ఇండిపెండెంట్గా తీసుకున్నాడు ఆయన నిర్ణయము ధైర్యంగా కంటెస్ట్ చేసినాడు ముఖ్యమంత్రి గారి కూతురిని ఒక ఘనమైన మెజారిటీతో ఓడిచ్చాడు అంటే ఆ గెలుపులో డి శ్రీనివాస్ పాత్ర ఉందన్నది టిఆర్ఎస్ పార్టీ మీ మీద ప్రధానమైన ఆరోపణ అంటే నేను దళుకుంటే నేను నిజామాబాద్ జిల్లాలో ఏమైనా చేయగలుగుతాను లేదా తెలంగాణ ప్రాంతంలో ఏదైనా చేయగలుగుతాను ఎందుకంటే ఆయన జగతాల జిల్లా కూడా ఇన్వాల్వ్ అయి ఉండే అంత శక్తి ఉంది అని అంటే కవితను ఓడించి మిమ్మల్ని పార్టీ దూరంగా పెట్టినందుకు కక్ష తీసుకున్నారా నేను అవన్నీ ఏ మాట నాకు సంబంధమే లేదని చెప్పాను ఆయన సొంత ఎఫర్ట్తో సొంత నిర్ణయం అని చెప్పినాను అంటే మీకు ఆ జిల్లాలో మీకున్న పరిచయాలు ముఖ్యంగా కాంగ్రెస్ పరిచయాలు కావచ్చు మీకున్న క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు వీటన్నిటిని మీరు అరవింద్ ప్లస్ చేశారు పార్టీకి మైనజ్ చేశారు ఏమన్నానని అనవసరం ఫైనల్గా అల్టిమేట్లీ అరవింద్ ఎంపీ అయిండు కవిత ఓడిపోయింది నా ఇన్వాల్వ్మెంట్ అయినట్టు ఏదైనా అయినట్టు ఎక్కడైనా నేను రుజువు చేయగలుగుతారా చేతగాక అవన్నీ పనికిరాని మాట్లాడు మాట్లాడడం ఎందుకు అట్లా అన్నప్పుడు మనం యాక్షన్ తీసుకోవాల్సి ఉండే యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారు నేను తప్పు చేసి ఉంటే నేను డైరెక్ట్గా సపోర్ట్ చేసి గెలిపియ్యాలని అనుకుంటే అటువంటి ఉద్దేశం ఉంటే నేను రిజైన్ చేసి చేస్తుంటే నాకు పదవులోకి ఏలాడవలసిన అవసరం లేదు నేను రాజసభ టికెట్లు చాలా ఇచ్చినా ఎమ్మెల్యేలు రాష్ట్రం మొత్తం సమిష్టి రాష్ట్రంలో టూ టైమ్స్ ఇచ్చినా ఎమ్మెల్సీ మీరు ఫస్ట్ టైం పార్లమెంట్కి వెళ్ళారు అవును అయితే ఏమి పార్లమెంట్కి వెళ్తే ఏం లాభము ఎక్కడికి వెళ్తే ఏం లాభము మీకు అవమానం జరుగుతున్న చోట మీరు ఇంకా ఎందుకు ఆ పదవి పట్టుకొని వేలాడుతున్నారు నేనేం పదవిని పట్టుకుని ఏం వేలాడతలేను నేను రాజ్యసభలో ఉన్నాను నేను తప్పు చేశానని అనుకుంటే మోసం చేశాను అనుకుంటే యాంటీ పార్టీ యాక్టివిటీ చేశాను అనుకుంటే తీసి పరాయండి అయ్యా మీకెందుకు అయితే లేదు అంటే మిమ్మల్ని అవమానిస్తున్నారు కదా మీరు ఆ పార్టీ పేరు తెచ్చుకొని నేను నేషనల్ లెవెల్ దాకా డి శ్రీనివాస్ అంటే ఏంటి అనే విషయాన్ని తెచ్చుకొని ఆ పార్టీని వదిలేసి వచ్చిన జాయిన్ అయిన సాక్రిఫైజే మామూలు సాక్రిఫైజే దాని ముందు రాజ్యసభ లెక్కేస్తా అన్ని పదవులు మీరు కాంగ్రెస్ పార్టీలో అనుభవించి బయటికి ఎలా వచ్చారు తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చేదని చెప్పాను కదా నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అని చెప్పాను కదా ఆ నేను వచ్చి చూస్తే నేను టీఆర్ఎస్లో జాయిన్ అయినప్పటికీ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసి వన్ ఇయర్ అయింది ఆ తరస్ నేను గమనిస్తూ ఉన్నాను రెండవది ఏంటంటే నాకు సపరేట్ తెలంగాణ కోసం చాలా కమిట్ అయి ఉంటుంది కనుక ఈ రాష్ట్రం బాగుపడాలి విద్యార్థుల యొక్క యువకుల యొక్క శాక్రిఫైజెస్ ఏ వందల మంది ప్రాణాలు అర్పించారో ఉరిపెట్టుకున్నారు వాళ్ళ శవాలపైన వాళ్ళ ఆత్మల పైన మనం రాజకీయం చేద్దామా అటువంటి కుటుంబాలకు మనం ఏమైనా చేశామా ఏ భావనతోనైతే తెలంగాణ మూమెంట్ నడిపించారో యువకులు యూనివర్సిటీలు ఒక బేస్గా తయారై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక బేస్గా తయారై సాధించి వాళ్ళు ఎందుకు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన రాష్ట్రం ఏర్పడుతుంది మనం పాలించుకుంటాము మాకందరూ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి చెందుతాము రాష్ట్రం అభివృద్ధి దిశ దశలో నడుస్తుంది టోటల్ అభివృద్ధి జరుగుతుంది కనుక రాష్ట్రం యొక్క పరిస్థితి మారిపోతుంది ఇంతకాలం మనం తెలంగాణ రాష్ట్రం అంతా తెలంగాణ నాయకులు చేతులు లేకుండా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు పాలిస్తూ వస్తూ ఉన్నారు మనకు అన్యాయం జరిగింది అది సమసిపోయి మన చేతుల్లో మన ప్రభుత్వాన్ని బండ నాయకుల్ని మనం ఎన్నుకొని మనం బాగుపడదామన్న ఆలోచన ఏదైతే ఉండేనో అది జరగట్లేదు ఏదైతే బేస్ ఉండేనో ఇవాళ ఏ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ కూడా దిక్కులేరు ఫ్యాకల్టీ లేదు చదువు లేదు టీచర్ స్కూళ్ళలో టీచర్స్ కోరత మీరు రాజ్యసభ సీటు మీకు ఇచ్చినప్పుడు కేసీఆర్ బాగా పాలిస్తున్నాడు ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని మీరు చెప్పారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈయన ఆలోచన విధానం ఎక్కడ పోతున్నది ఎట్లయితున్నది క్లియర్గా కనబడుతూ ఉంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళకి ఏమీ లేకుండా పోయి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి అందరికి కూడా అన్ని రకాల స్థానాలు దొరికినాయి ఈయన దిశ కరెక్ట్గా లేదు సరైన డైరెక్షన్లు పోవట్లేదు మీరు రెడ్డి దగ్గర నుంచి కేసీఆర్ వారికి ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు ఏంటి కేసీఆర్కు వాళ్ళకు డిఫరెన్స్ ఏంటి మీ మీ అబ్జర్వేషన్ ఏంటి ఈయన కథ వేరు ఈయన పాలించేది చిన్న రాష్ట్రము ఈ రాష్ట్రానికి అన్యాయం చేసారు వాళ్ళంతా అన్న భావనతో ఈయన తెచ్చిపెట్టారు ఈయన చేస్తున్న వ్యవహారం ఇట్లుంది కనుక నేను వాళ్ళతో ఈయన కంపేర్ చేయదలుచుకోలేదు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఐదేళ్ళ పాటు టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నారు నెక్స్ట్ కాంగ్రెస్ లేకి మళ్ళీ తిరిగి వెళ్తారా లేదంటే బీజేపీలోకి వెళ్తారా కొడుకు ఉన్న పార్టీలోకి నేను ఏం చేయాలనేది సమయమే నిర్ణయిస్తుంది కానీ నా నా హృదయంలో ఉన్న ఆకాంక్ష మటుకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రం సెల్ఫ్ సఫిషియంట్ కావాలి ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలనేది నా యొక్క ఆకాంక్ష నా కోరిక అంటే మీరు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి దగ్గరగా లేరు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీ పిలిస్తే వెళ్తారా బేచ్ చూడండి జరుగుతున్న వ్యవహారంతో సంతృప్తిగా లేము చాలా అన్యాయం జరుగుతూ ఉంది అంటే పార్టీలకి కేసీఆర్ మిమ్మల్ని ఆహ్వానించారా ఆయనే ఆహ్వానించాడు అంటే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ కేవలం కాదు ఏ పార్టీకి అయితే నా రక్తం వడవోసినాను ఆ పార్టీలో ఇంత ఈ రకమైన హ్యూమిలేషన్ జరిగినప్పుడు దాన్ని భరించుకునే ప్రయత్నం చేస్తా చేస్తే కూడా అక్కడ నేను రెస్పాన్స్ రాకపోవడము నన్ను దాంతో బాగా కల కలత చెందినాను అదేనా మీరు పార్టీకి దూరంగా ఉండడానికి కారణం దూరంగా ఉండడానికి అది నేను బాధపడడానికి కారణం నాకు మోసం చేస్తున్నాడు చెప్పిన మాట నిలబెట్టుకుంటే లేరు అని కానీ రాజ్యసభ మెంబర్ అయ్యే వరకు మర్యాదగానే ఉన్నాడు చాలా బాగానే ఉన్నాడు రాజ్యసభ మెంబర్ అయినాక వన్ టూ మంత్స్ తర్వాత నేర్చు మారింది ఎందుకు మారింది అనుకుంటున్నారు ఇది తెలియదు కదా ఆయన మనసులో ఏముండేనో ఆయన ఏం ఉద్దేశంతో నన్ను తీసుకెళ్లాడో ఆ తర్వాత ఆయన నన్ను ఇమిడియేట్ చేయడం మొదలుపెట్టి అడిగిన అడిగినా ఇంటర్వ్యూ ఇవ్వకపోవడము వెళ్ళినా కలవకపోవడము గంటలు కూర్చోబెట్టి అంటే టోటల్గా రోజు 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 అర్థమవుతా పోయిందాం అన్నప్పుడు మనం గౌరవం లేని చోటుకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదని నేను కూడా తగ్గిచ్చేశాను నిజామాబాదు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులంతా డి శ్రీనివాస్ పార్టీ యాంటీ యాక్టివిటీ చేస్తున్నారు ఈయన్ను పార్టీ నుంచి పంపించేసేయాలని ఏకవేక తీర్మానం చేసి సీఎంకి ఇచ్చారు మీరు ఏం చేశారు అసలు నిజామాబాద్లో నాకేం తెలుసు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు తీర్మానం ఇచ్చారు కదా చీఫ్ మినిస్టర్ గారికి నేను తప్పులు చేసి ఉంటే ఆయనకు తెలియకుండా ఉండదు కదా ఇంటెలిజెన్స్ ఆయనదే ముఖ్యమంత్రి ఆయననే ప్రెసిడెంట్ ఆయననే యాక్షన్ తీసుకోవాల్సి ఉండే టీఆర్ఎస్ పార్టీలో డీసీనివాసు తన కుమారుడు అరవింద్ని బీజేపీలోకి పంపించి ముచ్చటం లేదండి అరవింద్ బీజేపీ పార్లమెంట్ కంటెస్ట్ ముచ్చటం లేదు అప్పటికి అంటే మీకు అపాయింట్మెంటు ఇవ్వనప్పుడు మీ మిత్రుడు కేకే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అంతకుముందు మీతో మాట్లాడిన హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు వీళ్ళెవరు రెస్పాండ్ కాలేదా కేకేకు నాకు ఏం సంబంధం ఉన్నా మేము కాంగ్రెస్లో చాలా కాలం కలిసి పనిచేసినాం కనుక ఓ గౌరవాస్పదమైన సంబంధం ఉంది బతిమినాడు కొనిపోయి కలవాల్సిన అవసరం నాకు పట్లేదు డిఎస్ గారు ఐదు సంవత్సరాల పాటు మీరు టీఆర్ఎస్లో ఉన్నారు మరి ఎందుకు వీటన్నిటిని ఎందుకు ప్రశ్నించట్లేదు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు ఐదు సంవత్సరాలను మీరు టైమే లెక్క పెడుతున్నారు కానీ మోర్ దెన్ త్రీ ఇయర్స్ నేను దూరమే ఉన్నా అని ఏం చేస్తున్నాడు అది ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానడా పార్టీ గెలిచిన తర్వాత తన స్వయాన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు సరే ఎవరినో ఎస్సీనొక్క చేసిన తర్వాత ఆయన సమర్థవంతంగా చేయలేకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈయన అనుభవం ఉన్న వ్యక్తి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అయినా పర్వాలేదు ఆయన అయినా కానీ చేస్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు ఓట్లకు బెనిఫిట్ అవుతుంది ఆయన ఓట్లు సంపాదించే స్కీమ్స్ ఏవైతుంటాయో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది పీపుల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ సైమల్టేనియస్గా ఒకవైపు అభివృద్ధి దాంతోపాటు కొంత గొప్ప సంక్షేమం రెండూ కలిసి టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ అయ్యే రకంగా ఎక్కడ కూడా ఆయన కదులుతున్నట్టు కనబడతలేదు కేసీఆర్ రాంగ్ ట్రాక్లో పోతున్నప్పుడు డి శ్రీనివాస్ ఎందుకు సైలెంట్గా మాట్లాడకుండా ప్రశ్నించకుండా ఉన్నాడు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు మాట్లాడకుండా ప్రశ్నించగా ఉండడానికి ప్రాపర్ ఫోరంలో మాట్లాడితేనే కరెక్ట్ ఆ ఫోరంలోకి మనకు ఇన్విటేషన్ బంద్ అయిందా ఐదేళ్ళ పాటు సెక్రటరేట్కే పోకుండా ఉండే ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళి నడిపించే వాళ్ళని ఎవరైనా చూశారండి మీరు ఆ సెక్రటరేట్ ఏం చేసిందా అరవై ఏళ్ళకి వెళ్ళి ప్రభుత్వం నడిచింది కదా ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు కదా దాన్ని ఊరగొట్టేస్తున్నారు కనీసం దాంట్లో భాగంగా కూలగొడుతూ మిగతా భాగంలో నడిపిస్తూ రెండు రాష్ట్రాలని సంయుక్త రాష్ట్రానికి సెక్రటరేట్ అది ఇంత సెంట్రలీ లొకేటెడ్ ట్యాంక్ బండ్ పక్కన అంత బ్రహ్మాండంగా ఉన్న చూడటం ఉపయోగించుకోకుండా మొత్తం భూమంట చేసేసి ఇక ఆయన ఏం చేస్తాడో నాకు తెలుసు అంటే కొత్త రాష్ట్రానికి కొత్త సెక్రటేట్ కట్టుకుంటే తప్ప మొత్తం కొత్త అందరు ఎండు కూర కొట్టేసుకోమను కొత్త ఇంటి కట్టుకోమను కొత్త రాష్ట్రానికి కొత్త సెక్రటరీ ఇప్పుడు ఇప్పుడున్నది సరిపోవట్లేదు సరైన హాల్ సరిపోతే సరిపోవట్లేదా సమిష్టి ఆంధ్రప్రదేశ్కు సరిపోయిన సెక్రటరేట్ తెలంగాణ రాష్ట్రానికి సరిపోవట్లేదు అంటే ఒక ఫైర్ సేఫ్టీ లేదు పార్కింగ్ లేదు కనీసం మీటింగ్ పెట్టుకుందామంటే కూడా హాల్ లేదని చెప్పారు సీఎం గారు ప్రజలు తగ్గిపోయేది ఆఫీసర్లు తగ్గిపోయేది ఫార్టీ పర్సెంట్ ఏరియా అనేది అంత పెద్ద సెక్రటరియట్ వాళ్ళకు సరిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిపోయింది తెలంగాణకు సరిపోతలేదు అంటే ఏమన్నా నమ్మదా మీరు నమ్ముతున్నారా కనుక ఇవన్నీ కావు ఇవన్నీ హంబద్ జనం రియలైజ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది మాకు న్యాయం జరగాలి మేము పోరాటం చేసి మా పిల్లలందరూ సాక్రిఫైస్ దీని కొరకు ఈ తెలంగాణ కొరకు చేయలేదు మేము కోరుకున్న తెలంగాణ మాకు కావాలి ఆ రకంగా పరిపాలన చేసి ఆ రకమైన తెలంగాణని ఇచ్చేటట్లయితే మీరుండంటి చెప్పే సమయం వచ్చింది దానికోసం డి శ్రీనివాస్ నాయకత్వం వహిస్తాడా నేనేం మూమెంట్ అనిపించి నేనేదో పదవిని ఆశించాలే దూరం లేని నేను కానీ జరుగుతున్న అన్యాయాన్ని మట్టుకు ఖచ్చితంగా ప్రజల దృష్టికి ధైర్యంగా తెస్తానన్న విశ్వాసం నాకుంది ఆ పని ఖచ్చితంగా చేస్తాను అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక యాక్షన్ ప్లాన్ ఏ రకంగా చేస్తాను ఎట్లా చేస్తాను నా స్ట్రాటజీ ఆలోచన విధానం నాకు ఉంటాయి దానికి ఏమైనా టైం పీరియడ్ ఉందా నడుస్తుంటా చూస్తుంటాండి మీకు తెరవకుండా ఏం జరగదు కదా మీకు చెప్పకుండా ఏం చేయం కదా అంటే డిశ్రీనివాసు పాలిటిక్స్లో థర్డ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాడని అనుకోవచ్చా టోటల్గా దెబ్బ దెబ్బతినే రీతిలో ఈరోజు వివరాలు జరుగుతున్నాయి కనుక దీనికి స్వస్తి బలికి సరైన దారిలో నడవాల్సిన అవసరం ఉంది సరైన దారిలో నడపాలంటే కేసీఆర్కి ఒక ప్రత్యామ్నాయం కావాలి అది బీజేపీ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా ఆయననే నడిపినండి మార మారవనండి కుటుంబము నేను అని అనే ఆలోచన లేకుండా యావత్ తెలంగాణ నా కుటుంబము ఈ రాష్ట్రం రాష్ట్రానికి నేను అధిపతిని ముఖ్యమంత్రిని నేను ప్రజలకు వాగ్దానం చేసి వచ్చాను బంగారు తెలంగాణ చేస్తానని ప్రజలను నమ్మించి వచ్చాను ప్రజలకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవన్నీ చేస్తానని చెప్పాను చేయమనండి ఐదేళ్ళు కేసీఆర్ పాలన మెచ్చి రెండోసారి ఆయనకు మళ్ళీ అధికారం కట్టబెట్టారు ఆయన పథకాలను ఆయన చేసిన కార్యక్రమాలను చూసి నూట ఏడు సీట్లల్లో ఎనిమిదో పదో సీట్లు వదిలేయి మైనారిటీ ఏరియా ఏడో ఎనిమిదో సీట్లు వాళ్ళే గెలుస్తారు తక్కిన నూరు నూట నాలుగు సీట్లలో తొంభై మూడు సీట్లు గెలుస్తారండి సాధ్యమైద్దా అది ఆయన గెలిచిండు ఎట్లా గెలిచి ప్రజలు ఎట్లా ఓట్లేసిర్రో అని జరుగుతూ ఉంటే ఆయన ఈ పథకాల ద్వారా ప్రజల సొమ్ము వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాబట్టిన సొమ్మునే ట్యాక్స్ల ద్వారా వాళ్ళకు వంచిపెట్టి ఓట్లు దండుకునే రాజకీయం ఓట్లు దండుకునే గవర్నమెంట్ నడుస్తున్నది అయినా ప్రజలు ఓట్లు వేసారు గెలిచారు కేసీఆర్ రెండోసారి అది కొన్నిసార్లు పొరపాట్లు దొరుకుతాయండి కొన్నిసార్లు మిస్మెరిజం అనండి ప్రజలు కొంచెం దీర్ఘ సుదీర్ఘంగా ఆలోచన చేయకుండా కొన్నిసార్లు స్లిప్ అవుతారు మంచి మంచోళ్ళే ఇట్లా ద్రోహమైన ఆలోచనలు పెట్టుకొని పదిసార్లు అట్లా జరగడానికి వీలు లేదు అలా జరగకుండా ఉండడానికి డి శ్రీనివాస్ ఏం చేయబోతున్నారు డి శ్రీనివాస్ అని ఒక వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్ ఏదో చేస్తాడని మీరు అనుకోవడం తప్పు కానీ నా హృదయంలో ఉన్న ఆవేదన ఖచ్చితంగా ఇది న్యాయమైన ఆవేదన మీ ద్వారా ప్రజలకు అర్థమవుతుందనే నమ్మకం నాకుంది అప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచన చేయడం మొదలు పెడితే అప్పుడు ఇవ్వడం జరుగుతుంది అటువంటి రోజు వస్తుందని నేను నమ్ముతా ఉన్నాను టీఆర్ఎస్ పార్టీతో శ్రీనివాస్ ఎప్పుడు తెగదెంపులు చేసుకోబోతున్నారు ఆ పార్టీ నుండి వచ్చిన పదవిలో మీరున్నారు అలాగే టీఆర్ఎస్ పార్టీలో మీరున్నారని అందరూ భావిస్తున్నారు మరి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తలేరు ఆయన ఆయనను ఎందుకు మీటింగ్స్కి పిలుస్తలేరు ఆయన సర్వీసెస్ ఎందుకు ఉపయోగిస్తలేరు మీకు సర్వీసెస్ ఉపయోగించేది లేకపోతే ఆయన కాంగ్రెస్ను వదిలిపించి నాకు ఎందుకు తెచ్చుకున్నారు ఆయన సర్వీసెస్ ఉపయోగించుకుంటాము అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పారు మీకు అవమానం జరిగిందని వచ్చి వచ్చారా లేకపోతే కేసీఆర్ఏ పార్టీని వదిలేసి టీఆర్ఎస్ లేక రమ్మని అడిగారా ఆయన మాట్లాడడం కాకుండా నాలుగు సార్లు హరీష్ రావడము మాట్లాడము చేయడము ఇవన్నీ జరిగిన విషయం ప్రపంచానికి తెలుసు కదా సార్లు నా ఇంటికి ఆయన వచ్చి పంచేసిపోవడం కూడా తెలుసు కదా మీకు ఆయన ఏం మాట్లాడిండో నన్ను చేర్చుకున్న రోజు మీ దగ్గర రికార్డు ఉండే ఉండొచ్చు కదా ఒకసారి వినండి డిఎస్ అనే ఒక వ్యక్తి ముఖ్యం కాదు కానీ నాకున్న రెప్యుటేషను నా చరిత్ర నాకున్న క్రెడిబిలిటీ ఒక లాయలిస్ట్ అనే పేరు కేవలం కేసీఆర్ దగ్గర అవన్నీ బుడగొట్టుకుంటా అనుకుంటున్నాం ఇవన్నీ కేసీఆర్ గురించి మీకు బాగా తెలిసే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు కేసీఆర్ గురించి ఈయన ఇంత నెగిటివ్ ఆలోచనలతో ఉన్నాడని అప్పటికి తెలియదు ఆయన స్పీచ్లు ఎట్లుంటాయి మనుషుల్ని మభ్యపెట్టేస్తాయి నమ్మిస్తాయి అప్పటికి దగ్గరికి వెళ్ళి మేము చూడలేదు కనుక అప్పటికి తెలియదు చూస్తూ ఉంటే ఇప్పుడు అర్థమవుతా ఉంది అంటే కేసీఆర్ చేతిలో మీరు మోసపోయారా పార్టీలో చేరి నేను అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు ఇవాళ వాళ్ళు నాతో సంబంధం తెలుసుకున్నారు ఎందుకంటూ నా మాట అంటే లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కానీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కూడా పిలువట్లేదు దాన్ని బట్టి వాళ్ళు అనేది అర్థమవుతుంది కదా ఆ తెంచుకునేది ఏదో పూర్తిగా తెంచుకోరు నాయనా ఆయన డిస్మిస్ చేసేయండి పార్టీలోకి వెళ్ళి అది చేయండి అది అంటే ఎందుకు మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించట్లేదు డిస్మిస్ చేయట్లేదు అని మీరు భావిస్తున్నారు భావించడం కాదే అది వాస్తవమా కాదా ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది మిమ్మల్ని పార్టీ నుంచి బహిష్కరించకుండా ఆనగండి ఆనండి దయచేసి చెప్పండి నాకు నేను కూడా అర్థం చేసుకుంటుంది థ్యాంక్ యూ డి శ్రీనివాస్ గారు ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్ మరో ఎపిసోడ్లో కలుద్దాం